హాయ్ ఫ్రెండ్స్, నేను నాగమణి రెడ్డిని. ఈరోజు వెయిట్ లాస్ కోసం, షుగర్ పేషెంట్ల కోసం అజీర్తి ఎక్కువగా ఉండి వాళ్ళందరికీ కూడా కొర్రలతోటి ఇడ్లీ దోశ వేసుకుందాం. చాలా ఇడ్లీ కోసం మినప్పప్పు నానబెడుతున్నానండి. ఎన్ని మినప్పప్పు తీసుకున్నానో కొర్రలు కూడా అన్నీ తీసుకున్నాను. లేదు, డబల్ తీసుకోవచ్చు, కానీ మనకు మినప్పప్పుకున్న బలం కావాలి కాబట్టి కొర్రలేమో ఈ దీనిలో, ఇది సిరిధాన్యాలు కదా, బియ్యపు రవ్వ కన్నా కూడా ఈ రవ్వతో చేస్తే ఆరోగ్యానికి మంచిది అనే ఉద్దేశంతో ఇవి నానబెడుతున్నాను. అలాగే పప్పు కూడా నానబెడుతున్నా. ఈరోజు ఇప్పుడు 4-5 గంటలు నానిన తర్వాత గ్రైండర్లో వేసాక ఇడ్లీ చేసుకుందాం వీటితోటి. 90% నలిగిన మినప్పప్పు పిండిలో నేనండి 6-7 గంటలు నానబెట్టిన కొర్రలు వేసేస్తున్నా. ఇవి ఆ 90% ఒక 10% మెదగాలి కదండి, ఇవి కూడా మెరుగుతాయి, ఇడ్లీ చక్కగా మెత్తగా మృదువుగా వస్తాయి. అందుకని వీటిని గ్రైండర్లో వేస్తున్నానండి. వేసి మళ్ళీ ఒక 2-3 నిమిషాలు తిప్పిన తర్వాత మనం పిండిని ఎత్తేసుకోవాలి. ఇడ్లీ పిండి తీసేసాను, ముందు కొర్రలు వేశాను కదండి, సగం బడ అయిపోయినాక ఈ కొర్రల పిండి కూడా కొంచెం పచ్చిగా మిరిగిపోయింది. తీసి కొంచెం ఉప్పు వేసి ఇలా మూత పెట్టి పెడతానండి. ఇలా పెట్టినప్పుడు ఒక 5-6 గంటలు కొంచెం పులవాలి. జనరల్గా మన ఇడ్లీకి ఎలా ఒక రోజు మనం ముందే వేసుకొని పులుస్తాయో అలా పులిసిన తర్వాత అప్పుడు మనం ఇడ్లీ వేసుకోవాలి. ఇడ్లీ వేసుకునేటప్పుడు చూద్దాం. మనం రాత్రి నానబెట్టుకున్నటువంటి కొర్రల పిండి ఇదండి, ఇదండి కొర్రల పిండి చక్కగా పులిసిపోయింది. మనం దీన్ని ఇడ్లీ పాత్రలో వేసేసుకొని ఇడ్లీ పెట్టుకున్నాను ఈరోజు. అది మనం ఇడ్లీ పాత్రలకు ఏం చేయాలంటే దీనికి కొంచెం ప్లేట్లకి నూనె రాసామనుకోండి, చక్కవి చక్కగా లేచి వస్తాయి అతుక్కోకుండా ప్లేట్లకి. అందుకని మనం ఒక ప్రతిదానికి కొంచెం నేను ఇడ్లీకి వాటికి వేసేసుకుంటాను. మనం అంతకుముందు రోజుల్లో అయితేనండి ఏదో గుడ్డ వేసుకొని అలా చేసేవాళ్ళు, ఇప్పుడు అలాంటి పాత్రలు కాదు కాబట్టి అన్నీ ఇడ్లీ కుక్కర్స్ వచ్చినాయి కాబట్టి మనం చక్కగా నూనె వేసేసుకొని దాన్ని స్ప్రెడ్ చేసుకుంటున్నాం. నూనెతోటి స్ప్రెడ్ చేశాక ఈ పిండిని చక్కగా ఆ గుంటలకు సరిపడా పెట్టేసుకొని ఇడ్లీ పాత్రలో పెట్టేసుకుందాం. ఆల్రెడీ ఇడ్లీ పాత్ర కూడా పొయ్యి మీద పెట్టేసుకున్నానండి. ఇలా అన్నీ పెట్టేసుకుందాం. మీకు ఒక చిట్కా చెప్పనండి, ఎప్పుడైనా సరే ఇడ్లీ పాత్రలండి హోల్స్ ఉంటాయి కదా, ఒకదానికి హోల్ అడుగునుండి ఇంకొకటి వచ్చేసరికి ఇడ్లీ ఉన్నది ఆ హోల్ మీదకి రావాలి, నెక్స్ట్ మళ్ళా హోల్స్ ఉన్నది పైకి రావాలి, తర్వాత ఇడ్లీ ఉన్నది రావాలి. ఇలా వచ్చినప్పుడండి చక్కగా ఆవిరికి ఇడ్లీ ఈజీగా ఉడుకుతాయి. ఇది మంచి చిట్కా అండి, చాలామంది తెలియక ఎలా అంటే అలా పెట్టేస్తారు. అలా కాదు, ఒక ఇడ్లీ ఒక హోలు, ఒక ఇడ్లీ ఒక హోలు అలా వచ్చేసేయాలన్నమాట లైను. ఇప్పుడు మనం ఈ ఇడ్లీ ప్లేట్లో ఇడ్లీ అన్నీ పేర్చుకున్నా, అది పొయ్యి మీద ఇడ్లీ కుక్కర్లో ఇడ్లీ పెట్టేస్తున్నాను. ఒక 2-3 నిమిషాలు హైవే పెట్టేస్తాం, ఒక 2-3 నిమిషాలు స్లోలో పెట్టేస్తాం. ఇడ్లీ చక్కగా ఉడికేస్తాయి అండి. తర్వాత మనము ఈరోజు ఇంకా మనము చట్నీ తయారు చేసుకుందాం. ఈ చట్నీ బొంబాయి చట్నీ చేద్దాం అనుకుంటున్నాను ఈరోజు. ఇడ్లీలోకి ఎప్పుడు బొంబాయి చట్నీ బాగుంటుంది కదా, దీనిలోకి నేను చక్కగా అల్లం పచ్చిమిరపకాయలు పేస్ట్ చేసి పెట్టుకున్నానండి. ఈ మూడు స్పూన్ల శనగపిండి తీసుకున్నా, దీనిలో ఉప్పు అలాగే చింతపండు, కొంచెం చింతపండు వేసేసుకోవాలి. అది జస్ట్ ఎక్కువ అక్కర్లేదండి, జస్ట్ కొంచెం అంటే కొంచెం ఆ చింతపండు వేసుకొని దానిలో కొంచెం ఉప్పు, పసుపు కొంచెం, అలాగే పసుపు కూడా వేసేసుకున్నాం. ఇది తిరగ మాత్రమైనా వేసుకోవచ్చు అండి, ఇక్కడైనా వేసుకోవచ్చు. వేసేసి దీన్ని నీళ్ళతోటి బాగా దీన్ని చక్కగా ముందే మనం చింతపండు నానేలాగా కలిపి పెట్టామనుకోండి, తిరగమాత పెట్టేస్తే చక్కగా ఉడికిపోతుంది. అప్పుడు పులుపు, ఉప్పు, పచ్చిమిరపకాయ, అల్లంలో ఉన్న కారం అన్నిటితో తిరగమాత పెట్టేసుకోవటం.
అది ఒకసారి పెట్టేద్దాం. ఇడ్లీలోకి బొంబాయి చట్నీ మంచి కాంబినేషన్ అండి. మామూలు చట్నీ కన్నా కూడా బొంబాయి చట్నీ బాగుంటుంది. అది మా వారికి కూడా ఇష్టం. ఇప్పుడు హోటల్లో తెచ్చుకున్నప్పుడు కూడా అడిగి మరీ బొంబాయి చట్నీ సపరేట్గా తెచ్చుకుంటారు అన్నమాట. ఇలా కలిపేశాను. ఈ కలిపిన తర్వాత ఈ మిశ్రమంతో మనం తిరగమాత పెట్టేసుకుందాం. తిరగమాత కూడానండి ఈ పొయ్యి మీదకి షిఫ్ట్ చేసుకుంటాను. ఇడ్లీ పొయ్యిని ఈ పొయ్యి మీద పెట్టేసుకొని దీని మీద చట్నీకి కొంచెం జస్ట్ ఆయిల్ వేసుకుందాం. కనపడుతుంది కదా, జస్ట్ కొంచెం ఆయిల్ వేసేసుకుందాం. ఆయిల్ కూడా ఎక్కువైందండి, ఓన్లీ జస్ట్ ఒక్క స్పూన్ మాత్రమే. తిరగమాత వేగడానికి అనమాట మనం ఇప్పుడు దానిలోకి ఇడ్లీ ఒక పక్క ఉడుకుతున్నాయి కదండి, ఇంకో పక్క మనం వేసేసుకుందాం. ఈ తిరగమాతకి స్పెషల్ ఏంటంటేనండి ధనియాలు, కంపల్సరీ ధనియాలు వేసుకోవాలి. ధనియాలు వేసేస్తే ఆ టేస్టే వేరుగా ఉంటుందండి. చాలామంది వెయ్యరు, ధనియాలు వెయ్యాలి. అలాగే కొంచెం పచ్చిశనగపప్పు, కొంచెం జీలకర్ర, కొంచెం మినప్పప్పు, లాస్ట్లో కొంచెం ఎక్కువగా ఆవాలు వేసేద్దాం. ఇవి వేసి కొంచెం వేగిన తర్వాత అప్పుడు మనం కరివేపాకు, పచ్చిమిరపకాయల పేస్ట్ కరివేపాకు వేసుకున్నాను. తర్వాత పచ్చిమిరపకాయ అల్లం పేస్ట్ కూడా వేసేస్తాను. ఇది కూడా కొంచెం వేగించుకున్నాం. ఇది కొంచెం వేగుతుంది, కలుపుకున్న దాన్ని వేసేసుకుంటాం. అంతేనండి, అది ఉడికేస్తే బొంబాయి చట్నీ రెడీ. కొంచెం వాటర్ ఎక్కువ పెట్టుకోవాలి, తెలుసుకుందాం. ఇది కలుపుతూ ఉంటే 2-3 నిమిషాల్లో ఉడికేస్తుందండి. సరే, ఇక మనం కలిపాం కాబట్టి మూత పెట్టేద్దాం. 5 నిమిషాల్లో ఉడికేస్తుంది. ఇడ్లీ చక్కగా ఉడికిపోయినాయి. కొర్రల ఇడ్లీ చూసారా, కలర్ తక్కువ ఎందుకు వచ్చినాయి తెలుసు కదండి. నేను పొట్టు పప్పు వేస్తాను. ఆ పొట్టు కూడా పూర్తిగా తీయను, సాఫ్ పొంచేస్తాను. ఆ పొట్టు మంచిది కాబట్టి మనకని. ఇప్పుడు ఇదిగోండి, ఇది చూస్తా చూడండి, ఇరగదీస్తాను ఎంత చక్కగా వచ్చిందో. కాలుతున్నాయి, ఇదిగోండి చక్కగా ఇడ్లీ బాగా ఉడిగిపోతాయండి. మీరు కూడా ఇలాగే కొర్ర ఇడ్లీలు చేసుకోండి. ఎవరికి షుగర్ పేషెంట్లకైనా మంచిది, డైజెషన్ ప్రాబ్లం ఉన్న వాళ్ళకు కూడానండి. ఇవి స్లోగా డైజెస్ట్ అవుతాయి, అందుకని మన సిరిధాన్యాలు వాడుకుంటే మంచిదండి. ఇదిగోండి చట్నీ కూడా మొత్తం రెడీ అయిపోయింది. నేను ఇడ్లీలో కొంచెం వేసి పెట్టాను. ఇదిగోండి నేను చక్క ఇలా కొంచెం లూజ్గా ఉన్నప్పుడే మనం ఆపేస్తే వేడి తగ్గగానే కొంచెం గట్టి అవుతుందండి. ఇది ఇంకా దోశ ఈ ఇడ్లీ పిండి కొంచెం మిగిలింది. దీంతో నేను కొర్ర దోశ కూడా వేసి చూద్దామని వేస్తున్నాను. చూద్దామా కొర్ర దోశ ఎలా వచ్చిందో. ఇది నాకండి, ఇడ్లీలు మా వారికి ఇష్టం, నాకు దోశలు ఇష్టం. నేను అందుకని ఈ కొర్ర పిండితోటే దోశలు వేసేస్తున్నాను. కొంచెం మృదు ఎక్కువ ఉంది, ఎందుకంటే నేను సమపాలల్లో వేశాను కదండి. కొర్రలోను మినప్పప్పు, అందువల్ల కొంచెం మృదువుగా వచ్చేస్తుంది. ఈ కొర్రలతోటి దోశలు వేసుకోవచ్చు కూడా, ఇడ్లీ పెట్టుకోవచ్చు, దోశలు వేసుకోవచ్చు, అది రవ్వ పట్టుకొని ఉప్మాలాగా చేసుకోవచ్చు. మనం ఎలా తినాలనుకుంటున్నామో అలా చేసుకోవచ్చు అండి. కొర్రలు, రాగులు, జొన్నలు, సజ్జలు, అలాగే ఊరలు, సామలు చాలా ఉంటాయండి. ఈ సిరిధాన్యాలు వాడటం వల్ల చాలా వరకు అనారోగ్యాలు తగ్గిపోతాయి. మన బియ్యంలో ఉండే పిండి వేరే. తిరగేస్తున్నాను, ఇలా మిగిలిన పిండితో దోశలు కూడా వేసేసాను. చూసారు కదా, ఇదే పిండి ఇడ్లీకి పనికొచ్చింది, దోశలకు కూడా పనికొచ్చింది. ఫ్రెండ్స్, ఇది ఇలా మళ్ళీ మీరు ఒకసారి ట్రై చేయండి. ఎలా వచ్చిందో నాకు మీ కామెంట్ ద్వారా చెప్పండి. ఫ్రెండ్స్, నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని లైక్ చేయండి, అలాగే మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. ఆల్ అనేదాన్ని క్లిక్ చేసుకోండి, నా నోటిఫికేషన్స్ అన్నీ వస్తాయి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్, మళ్ళీ మంచి వీడియోతోటి మిమ్మల్ని కలుస్తాను. బాయ్.